అభ్యాసాలు మొదటిది కింది వాక్యాలలో ఓతో ఓతతిరం గల పదాలు గుర్తించి సున్నా చుట్టండి. ఏంటి కింది వాక్యాలు? ఒకటి, కొమ్మ పైన కోతి ఉంటుంది, ఇది ఓతో ఉంటుంది, దీనికి సున్నా. ఇక్కడ ఏమన్నాడు? అక్షరాలు అన్నాడు, పదాలు అన్నాడు. కాబట్టి మొత్తం కూడా మనం ఇలా చుట్టాలి. అక్షరం అంటే ఒకటి చుట్టాలి, పదము అన్నాడు కాబట్టి మొత్తంగా చుట్టాలి. ఓతం గుర్తు. ఇప్పుడు కోత దీపం, కోతి ఉందని, కో కో అంటే కా కోత దీపం, కోతి ఉంది. దేనిపైన? కొమ్మ పైన కోతి ఉంది. కోతం కొత్త దీపం. ఇక్కడ కోతమించారు, కోత దీపం గల పదాలు గుర్తించి సున్న చుట్టండి. నెక్స్ట్ కోతి, కొయ్య, లోని, మొల, పీతి. కోతి కోత దీపం సున్న చుట్టాలి. కొయ్య దీన్ని కూడా సున్న చుట్టాలి. అలాగే కోతి, తోక, తెగింది. కోతి ఓతీపం, తోక ఓతీపం. పిల్లలు విన్నారు కదా కొంగ సోపతిలోని అభ్యాసాల్లో మొదటిది కింది వాక్యాలలో ఓత్వం ఓతీపం గల పదాలను గుర్తించి సున్న చుట్టండి. మొదటిది కొమ్మ పైన కోతి ఉంది, ఓత్వం ఓతీప పదానికి మనం సున్న చుట్టాము. రెండవది మరి కోతి కొయ్యలోని మొల పీకింది, కోతం కోతదీపం కోతదీపం కోతంకి సున్న చుట్టాం. అలాగే కోతి తోక తెగింది, కోతదీపం కోతదీపం గల పదాలకి సున్న చుట్టాం. ఇది మీరు వ్యాస పుస్తకంలో రాసి ఇలా సున్న చుట్టాలి. ఇంకొక అభ్యాసం, కింది బొమ్మను గీసి రంగు వేసి పేరు రాయండి. బొమ్మను గీసి రంగు వేసి పేరు రాయండి. మొదటిది ఏంటిది? కొడవలి. రెండవది ఏంటి? గొలుసు. మూడవది తొండ. ఇది బొంగరం. కోడి మోకాలు. ఇదేంటిది? మోకాలు. ఇది తోడ. నెక్స్ట్ వన్ రుబ్బురోలు. నెక్స్ట్ వన్ రుబ్బురోలు. రుబ్బురోలు ఏం చేస్తాము? మనము పిండి రుబ్బుతాం. అర్థమైందా పిల్లలు? కొడవలి, గొలుసు, తొండ, బొంగరం, టోపీ, కోహారు, రుబ్బురోలు. ఇవి అన్ని చిత్రాలు ఏం చేయాలి? క్లాస్ పుస్తకంలో గీసి రంగు వేసి పేరు రాయాలి. అర్థమైంది కదా పిల్లలు?